వేములవాడ పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం రోజున టిఆర్ఎస్ ముఖ్య ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్ల చేతుల మీదుగా అందజేశారు. టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో కలిసి స్వయంగా ఇంటికి వెళ్లి 16 మంది లబ్ధిదారులకు మంజూరైన దాదాపు 5 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో నిరుపేదల వైద్యం కోసం ఖర్చు చేసిన దానిలో సహాయ నిధి కింద మంజూరైన సొమ్మును అందజేసినట్టుగా వివరించారు. దీనికి కృషి చేసిన శాసనసభ్యులు రమేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సిరిగిరి చందు, నరాల శేఖర్, మారం కుమార్, ఇప్పపూల అజయ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు బబూన్ మల్లేశం, మాజీసెస్ డైరెక్టర్ రామతీర్థం రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్, నరేందర్ నామాల లక్ష్మీరాజం, రాపల్లి శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రేపు అకౌంట్ వేసుకోండి. కేసీఆర్ గారు అక్కడ నుంచి మనకు వంశీ రమేష్ బాబు గారు మనకి ఎంత చేసి ఇచ్చారు. ఓకేనా? రమేష్ బాబు గారు నాయకత్వం, రమేష్ బాబు గారు నాయకత్వం, వర్దిల్లాలి వర్దిల్లాలి, జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై రమేష్ బాబు. ఆరోగ్యం మంచి లేనందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు నాకు 45,000 చెక్కు డబ్బులు ఇచ్చారు. ధన్యవాదాలు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మన కేటీఆర్ గారికి మరియు రమేష్ బాబు గారికి ప్రాంత పట్టణ కార్యకర్తలకు అందరికీ నాయక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదవాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే రాను కాలంలో ప్రతి ఒక్క కష్టాలను అందరినీ తుడిచే విధంగా ఉంది. కేటీఆర్ గారికి మరియు ముఖ్యమంత్రి వారికి మరియు రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేఆర్ఎస్ మా అన్నగారు అయినటువంటి కోయలకాల నర్సూజి గారు కరోనాతో మరణించడం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 శాంక్షన్ చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు కేఆర్ఎస్ నాయకులకు మా కౌన్సిలర్ గారికి ప్రతిపత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భార్యకు 2021 కరీంనగర్లో గాల్బెడర్ కొరకు ఆపరేషన్ జరిగింది. నేను ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అప్లై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే వచ్చింది సంతోషం. ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రమేష్ బాబు ఎంతో సహాయం చేసిండు. ఆరోగ్యం మంచిగా లేకపోతే మమ్మల్ని ఆదుకునడానికి చెక్కు ద్వారా సహాయం చేస్తుండు. రమేష్ బాబు ఎన్నో రకాలుగా అన్ని మంచి పనులు చేస్తాను. జై తెలంగాణ. వేములవాడ పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధిగా వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు దాదాపు 28 వార్డులో కలిసి పట్టణాధ్యక్షుల ద్వారా మరి అలాగే చైర్మన్ ద్వారా టీఆర్ఎస్ కౌన్సిలర్ ద్వారా నాయకుల ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. మన పట్టణంలో 21 వార్డులో దాదాపు 160,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఇట్టి డబ్బులు తేవడానికి కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. జై తెలంగాణ. మధ్యతరగతి వాళ్ళ అందరికీ వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం వాళ్ళలో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయలు సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లకు, టౌన్ పంచాయతీ కార్యకర్తలకు, మున్సిపల్ చైర్మన్ గారికి మరియు దీనికి సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు. జై తెలంగాణ. 5 లక్షల రూపాయలు 16 మంది లబ్ధిదారులతో మరి ఈరోజు వేములవాడ టౌన్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్స్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క చెక్కులను ప్రజల వద్దకే తీసుకెళ్ళి వాళ్లకు ఇవ్వాలనే ఒక ఆదేశాలు మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సూచించిన మేరకు మరి ఈ చెక్కులను నిరుపేదలైనటువంటి కుటుంబాలకు అందించడం జరిగింది. మరి ఈ చెక్కులను అందించేటువంటి విషయంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు ఎంతో కృషి చేసి మరి నిరుపేదలైనటువంటి వారికి అందించే దిశగా మమ్మల్ని అందరినీ కూడా ప్రజల వద్దరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చినందున మరి ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఈ యొక్క 5 లక్షల రూపాయల చెక్కులను 16 మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే రమేష్ బాబు గారు చొరవతోటి బీదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 16 మందికి 5 లక్షల చిల్లర వారి ఇంటికే, బీదవారి ఇంటికే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బడు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే విధంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటు లబ్ధిదారులకు ఇంటింటికి పోయి మా టౌన్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ల అందరి ఆధ్వర్యంలో వారి వారి ఇంటికి పోయి ఇవ్వడం ఎంతో
సంతోషదాయకంగా ఉంది ఈ రోజు భీమలవాడ పట్టణంలోని 25 వార్డులలో దాదాపు 16 మందికి 5 లక్షల రూపాయల చెక్కులను మరి ఇంటింటికి వెళ్లి మరి నిరుపేదలైనటువంటి దావకంలో ఖర్చైన నిరుపేదలకు మరి ఇంటింటికి వెళ్లి ఈ చెక్కులను అందజేయింది గౌరవనీయులు సాస్టర్ రమేష్ గారి ఆదేశాలతో మరి ఈ రోజు ఈ ప్రతి ఇంటికి వెళ్లి ఏదో లబ్ధిదారు ఇంటికి వెళ్లి చెక్ చేయడం చాలా ఆనందంగా ఉంది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రపతి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మన తెలంగాణ రాష్ట్రం మరి వేమనవాడ నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది గౌరవనీయులు మరి మన శాసనసభ్యులు మొన్నటి మొన్ననే మన దగ్గర తిప్పాపూర్లో వందపడ ఆసుపత్రిని కూడా మనం ప్రారంభించుకొని ఎలాంటి ఆరోగ్యానికి ఇబ్బంది వచ్చినా కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు చాలా ఖర్చు అవుతున్న సందర్భంలో మరి ఇక్కడనే వందపడ హాస్పిటల్ దాదాపు ఇక్కడ నిత్యం ఒక 300 మంది పేషెంట్లు కూడా ఈ దావకంలో మరి చూపించుకోవడం జరుగుతుంది ఇట్లా రానున్న రోజుల్లో వేమలవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మరి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కౌన్సిలర్లకు మరి సీనియర్ నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ. రమేష్ బాబు నాయకత్వం.